మేడ్చల్ జిల్లా గట్కేశ్వర పురపాలక సంఘం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరితోత్సవం గట్కేశ్వర పురపాలక సంఘం 9వ విడత హరితహారం కార్యక్రమంలో గట్కేశ్వర మున్సిపల్ పరిధి 9వ వార్డ్ లో మొక్కలు నాటిన గట్కేశ్వర పురపాలక సంఘం చైర్మన్ వైస్ చైర్మన్. ఈ సందర్భంగా కమిషనర్ వేమనారెడ్డి మాట్లాడుతూ గట్కేశ్వర మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు గట్కేశ్వర మున్సిపల్ ప్రాంతంలో 750 మొక్కలు నాటామని, ఈ ప్రక్రియ దినదినము ప్రతి ఒక్క వార్డులో మొక్కలు నాటుతామని, రానున్న వర్షాకాలంలో మున్సిపల్లో మొత్తం 200,000 మొక్కలు ఇంటింటికి మరియు నాటడం జరుగుతుందని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ అంజిరెడ్డి, ఇంజనీర్ ఏ సురేష్, కౌన్సిలర్లు కొమ్మగోని రమాదేవి, కూతాడి రవీందర్, జహంగీర్, బర్ల శశికళ దేవేందర్ ముదిరాజ్, స్వచ్ఛ సర్వేక్షణ్ ఇన్ఛార్జ్ యోగేష్, రవికుమార్, సాయిరాజ్, సన్నీ, మారుతి, గణేష్, ఆర్పీలు, ఓడీలు, విజ్ఞాన కళాశాల విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది, నాయకులు, పల్లె విజయగౌడ్, బ్రాండ్ అంబాసిడర్ సిరాజ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరానికి కానీ 9వ విడత కానీ మన గట్కేశ్వర మున్సిపాలిటీకి 200,000 మొక్కలు నాటడానికి ప్రభుత్వం వారు టార్గెట్ ఇవ్వడం జరిగింది. దానికి సరిపడా మన ఉన్న 6 నర్సరీలలో మనం 200,000 మొక్కలన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోవడం జరిగింది. అలాగే వర్షాలు స్టార్ట్ సీజన్ స్టార్ట్ కాగానే మనకు హోమ్స్టేడ్ మొక్కలను కూడా పంపిణీ చేస్తాము. గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో దీనికి 9వ విడత ఆధారాన్ని సక్సెస్ఫుల్ చేసి గట్కేశ్వర మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం కూడా హరితవనంగా తీర్చిదిద్ది పచ్చని గట్కేశ్వరిగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ ఎన్ని మొక్కలు నాటాడు సార్? ఇక్కడ 700 మొక్కలు ఈరోజు ప్రారంభించడం జరిగింది. అన్ని వార్డులలో కలిపా ఒకటే వార్డులో? ఈ వార్డులో, నెక్స్ట్ ఇంకొక వార్డులో బ్లాక్ ప్లాంటేషన్ చేస్తాం. వర్షాల కారణంగా దానికి ప్రారంభించి ఈ సంవత్సరానికి ఇచ్చిన 200,000 టార్గెట్ని కంప్లీట్ చేస్తాము. మన నర్సరీలలో కూడా 200,000 మొక్కలు మాకు సిద్ధంగా ఉంటాయి. ఇవాళ ఇక్కడ నుంచి ప్రారంభించారు కదా, రెగ్యులర్ నుంచి రేపు రెగ్యులర్గా ఉంటుందా? రెగ్యులర్గా ఉంటుంది ఈ వర్షాకాలం సీజన్ మొత్తం కూడా. కాకపోతే సీజన్ని బట్టి పైనుంచి ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా విడుదల వారీగా 200,000 మొక్కలు ఈ 9వ విడత హరితహారం కార్యక్రమంలో నాటుతాం. మొత్తం స్టూడెంట్నే పాల్గొన్నాను నాటున్నాను సార్? ఎంతమంది స్టూడెంట్ పాల్గొన్నారు? స్టూడెంట్స్ వాళ్ళు వాలంటరీగా వచ్చారు. విజ్ఞాన కాలేజ్ వాళ్ళు, వాళ్ళకు తెలిసిన ఈ కార్యక్రమం తెలుసుకొని వాళ్ళు రావడం జరిగింది. అలాగే మన స్వయం సహాయక బృందాల వాళ్ళు రావడం జరిగింది. ప్రజాప్రతినిధులు, మా కౌన్సిలర్లు అందరూ కూడా, వైస్ చైర్మన్, చైర్పర్సన్ అందరితో సహా పాల్గొనడం జరిగింది.